బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంటల్ పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. నేటి నుంచి ఏపీపీఎస్సి డిపార్ట్మెంటల్ పరీక్షలు ప్రారంభం. జిల్లాలో బుధవారం నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఏపీపీఎస్సి నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. జనవరి 4వ తేదీ వరకు ఈ పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. మరి దీనికోసం వివిధ జిల్లాలలో మరి వివిధ ఇంజనీరింగ్ కాలేజీలన్నింటినీ కూడా సిద్ధంగా ఉంచడాన్ని మనం గమనించవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక పక్క అంగన్వాడీ వర్కర్స్ సమ్మె చేస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. అలాగే మరోపక్క వాలంటీర్స్ కూడా సమ్మెకు వెళ్తాం అంటూ మరి సమ్మె ప్రారంభించారని, లేదు వారు సమ్మె చేయడం లేదని ఒక సందిగ్ధం మరోపక్క నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే మరి కేజీబీవీలో ఉద్యోగులు కూడా నేటి నుంచి సమ్మె చేస్తున్నారు అనే సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నేటి నుంచి కేజీబీవీ ఉద్యోగుల సమ్మె. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు కేజీబీవీ ఉపాధ్యాయునులు సమ్మె బాట పట్టనున్నారు. తమ పోస్టులను క్రమబద్ధీకరించాలని, మినిమం టైం స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్పీడి శ్రీనివాసరావుకు కేజీబీవీ ఉపాధ్యాయునుల సంఘం మంగళవారం సమ్మె నోటీస్ అందించింది. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షురాలు ఎస్బిటిఎస్ దేవి ప్రకటించారు. ఒప్పంద ఉపాధ్యాయునులు, బోధనేతర సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, అనేక సార్లు ప్రభుత్వానికి వినతులు సమర్పించామని, ఆడపిల్లల జీవితాల కోసం కష్టించి పనిచేస్తున్న తమకు న్యాయం చేస్తానని సీఎం జగన్ మాటిచ్చారని వెల్లడించారు. ఉత్తర్వులు ఇచ్చినా అమలు కాలేదు. సవరించిన పే స్కేల్స్ 2022 ప్రకారం కేజీబీవీల్లోని ఒప్పంద ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలంటూ 2022 జనవరి 17న ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చినా ఇప్పటి వరకు అమలు కాలేదు. దీనిపై కేజీబీవీ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేశామని సీఎం జగన్ గతంలో గొప్పగా ప్రకటన చేశారు. కానీ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఆ భారం భరించలేమంటూ సమగ్ర శిక్షా అభియాన్ చేతులెత్తేసింది. కేవలం 23% వేతనం పెంచి మమా అనిపించేసింది. దాంతో మినిమం టైం స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు నిరంతర సమ్మెకు దిగారు. సమ్మె చేస్తే ఉద్యోగంలో నుంచి తీసేస్తాం, సమ్మె చేస్తే ఉద్యోగం నుంచి తీసేస్తామని ఎస్పీడి శ్రీనివాసరావు హెచ్చరించినట్లు సమ్మె నోటీస్ ఇచ్చిన ఉపాధ్యాయులు ఆరోపించారు. విద్యాలయాలను నిర్వహించేందుకు సమ్మెకు వెళ్లిన వారిని తొలగించి మెరిట్ జాబితాలో కిందున్న వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని బెదిరించినట్లు పేర్కొన్నారు. దీనిపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. సమస్యలు పరిష్కరించమంటే ఉద్యోగం నుంచి తీసేస్తామనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఒప్పంద పొరుగు సేవల సిబ్బంది ఈ నెల 20 నుంచి సమ్మెలో ఉన్నారు. ఇప్పుడు 6,000 వరకు ఉన్న కేజీబీవీ బోధనేతర సిబ్బంది సమ్మెకు దిగారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం సమ్మెల కాలం కొనసాగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. మరోపక్క అంగన్వాడీలతో మరి ప్రభుత్వం చర్చలు జరిపింది సమ్మెను విరమించండి అంటూ, మరి ఆ చర్చలు కూడా మళ్ళీ విఫలం అవ్వడాన్ని కూడా మనం గమనిస్తున్నాం. అంగన్వాడీలతో చర్చలు మళ్ళీ విఫలం. జీతాలు పెంచేందుకు సర్కార్ ససేమిరా. సంక్రాంతి వరకు సమ్మె వాయిదా వేయాలని వినతి, లేదంటే ప్రత్యామ్నాయం చూసుకుంటామని మంత్రుల సబ్ కమిటీ హెచ్చరిక. వేతనాలు పెంచేదాకా సమ్మె కొనసాగిస్తాం అంటూ అంగన్వాడీ సంఘాల స్పష్టీకరణ. నేడు ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడిస్తాం, సమ్మె వాయిదా వేసే ప్రసక్తే లేదు. చర్చలు విఫలమయ్యాయి. ఇప్పటికి 4 సార్లు చర్చలు జరిపారు. బుజ్జగింపులు బెదిరింపులు తప్పించి మా ప్రధాన డిమాండ్ వేతనాల పెంపు, గ్రాట్యుటీ గురించి ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇంతకన్నా అన్యాయం ఇంకొకటి ఉండదు. సమ్మె కొనసాగుతుంది, వాయిదా వేసే ప్రసక్తే లేదు. ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడిస్తాం, ప్రభుత్వం దిగి రాకపోతే 3వ తేదీన కలెక్టరేట్లు దిగ్బంధిస్తాం అంటూ సుబ్బారావమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ కార్యదర్శి పేర్కొనడం జరిగింది. సమ్మె విరమించాలంటూ అంగన్వాడీలతో జగన్ ప్రభుత్వం కాళ్లబేరం ఆడుతూనే బెదిరింపులకు పాల్పడుతోంది. సమ్మెను సంక్రాంతి వరకు వాయిదా వేసుకోవాలని కోరుతూనే ప్రత్యామ్నాయం చూసుకుంటామని హెచ్చరిస్తోంది. అయితే తమ ప్రధాన డిమాండ్ అయిన జీతాల
పెంచే వరకు ఉద్యమం ఆపేది లేదని అంగన్వాడీలు కుండబద్దలు కొట్టారు. అంగన్వాడీల సంఘాల నేతలతో మంగళవారం సచివాలయంలో మంత్రుల సబ్ కమిటీ 4వ దఫా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమ్మెను సంక్రాంతి వరకు వాయిదా వేయాలని కమిటీ కోరింది. పండగ తర్వాత మళ్ళీ కూర్చొని చర్చించుకుందామని తెలిపింది. గర్భిణీలు, చిన్నారులు, బాలింతల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని విధుల్లో చేరాలని, లేదంటే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తుందంటూ పరోక్షంగా హెచ్చరించింది. జీతాల పెంపుపై సానుకూలంగా ఉన్నామని చెప్పినా ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీంతో పెంచేదాకా సమ్మె వాయిదా వేసేది లేదని, యథావిధిగా సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీలు స్పష్టం చేశారు. పోరాటాన్ని ఉధృతం చేస్తాం, ప్రధాన డిమాండ్ను సీఎం వద్దకు తీసుకెళ్లలేదని చర్చల్లో చెబుతున్నారు. పండగ పోయిన తర్వాత జీతం పెంచేది లేదని, వచ్చే ప్రభుత్వంలో పెంచుతామంటున్నారు. 15 రోజుల నుంచి రోడ్ల మీద ఉంటే పట్టించుకోకుండా అది చేశాం ఇది చేశామని చెబుతున్నారు. వారు చెప్పే వాటిలో పారదర్శకత లేదు. అంగన్వాడీలను నడి రోడ్డుపై ఉంచారు. ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా గుణపాఠం చెబుతాం అంటూ భారతి ఐఎఫ్టియు ఉపాధ్యక్షురాలు తెలియజేశారు. సీఎం దృష్టికి తీసుకెళ్లారా? 4 సార్లు చర్చలు జరిగినా సీఎం దృష్టికి మా సమస్యలు తీసుకెళ్లలేదంటే వీరు మంత్రి పని చేస్తున్నారా? ఇక్కడ ఏం జరిగిందో చెప్పాలి కదా. సంక్రాంతి తర్వాత ఏం చేస్తారో చెప్పమంటే వచ్చే గవర్నమెంట్లో చేస్తామంటున్నారు. వేతనాలు పెంచేదాకా సమ్మె విరమించం. జగనన్న అధికారంలోకి రాకముందు చాలా హామీలు ఇచ్చారు. అప్పులు తెస్తున్నాం అంటున్నారు. అక్క చెల్లెమ్మల కోసం అప్పు తెచ్చి ఆదుకోండని చెప్పాం. సిఎస్ మంత్రి మా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లలేదంటే దయనీయమైన పరిస్థితి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి అంటూ లలితమ్మ అంగన్వాడీ యూనియన్స్ ప్రధాన కార్యదర్శి తెలియజేయడం జరిగింది. గాలి తిని బతకాల, మళ్ళీ మా ప్రభుత్వమే వస్తోంది. మేలో జూన్లో కూర్చుని వేతనాలు పెంచుతామంటున్నారు. అప్పటి వరకు గాలి తిని బతకాల. సమ్మె విరమించి విధుల్లో చేరకుంటే జనవరి 5 నుంచి ఫీడింగ్ వేరే వాళ్లతో పంచుదామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈరోజు మమ్మల్ని బెదిరించడానికే పిలిచారు. వేతనాలు పెంచి తీరాల్సిందే. అప్పటి వరకు సమ్మె కొనసాగుతుంది. కొందరు ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య ఐసీయూలో ఉన్నారు. కోనసీమ జిల్లాలో జి సుగుణమ్మ అనే హెల్పర్ టెంట్లో కుప్పకూలపోయింది అంటూ బేబీ రాణి అంగన్వాడీ నాయకురాలు తెలియజేశారు. ఇక మరోపక్క 12వ పీఆర్సీపై మధ్యంతర భృతి ప్రకటించాలి. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ప్రభుత్వం 12వ పీఆర్సీపై మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ సంఘాలు డిమాండ్ చేశాయి. 2004 సెప్టెంబర్ ముందు నియమకాలు పొందిన ఉపాధ్యాయులు ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ వర్తింపచేయాలని, సిపిఎస్ను రద్దు చేసి దాని స్థానంలో ఓపీఎస్ అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విజయవాడ కేఎల్ రావు భవన్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఏపీజీఈఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి నేతృత్వంలో PRTU AP 197, PRTU AP 102 సంఘాలు ఏకీకృతమయ్యాయి. విలీన ప్రక్రియ అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పీఆర్టీయు ఏపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఎం కృష్ణయ్య, ఏఎం గిరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా హరి శరత్ వ్యవహరించారు. సతీష్ పర్యవేక్షణలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులుగా వి కరుణానిధి మూర్తిని ఎన్నుకున్నారు. మరి ఈ దీంట్లో ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని, జెడ్పీపీఎఫ్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ స్పెషల్ ఎన్కాష్మెంట్ మెడికల్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాలు చేశారు. 7వ-10వ తరగతి విద్యార్థులకు ఈఈఎంటి ప్రతిభా పరీక్ష. పరీక్ష షెడ్యూల్ విడుదల చేస్తున్న సురేష్ కుమార్, ఎడ్యుకేషనల్ ఎఫిఫనీ సంస్థ ప్రతినిధులు. నేటి నుంచి జనవరి 8వ తేదీ వరకు ఉచిత రిజిస్ట్రేషన్. ఆన్లైన్లో జనవరి 23న ప్రిలిమినరీ, 31న మెయిన్స్. విజేతలకు 9 లక్షల విలువైన నగదు బహుమతులు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడి. విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఎడ్యుకేషనల్ ఎఫిఫనీ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ఈఈఎంటి 2024 ఎడ్యుకేషనల్ ఎఫిఫనీ మెరిట్ టెస్ట్ పరీక్ష తోడ్పడుతుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. విజయవాడలోని సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో ఈఈఎంటి షెడ్యూల్ను మంగళవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 7వ-10వ తరగతుల విద్యార్థులకు గత 11 సంవత్సరాలుగా ఆన్లైన్లో ఈ ఉచిత టెస్ట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. పిల్లల్లో ప్రతిభా పాఠవాలను వెలికి తీసేలా ఈ పోటీలు ఉంటాయని అన్నారు. జనవరి 23న ప్రిలిమినరీ, 31న మెయిన్స్ పరీక్ష కోడ్ తంత్ర సాఫ్ట్వేర్ ద్వారా ఈ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకునేలా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం నుంచి జనవరి 8వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
162 మంది విజేతలకు 9 లక్షల బహుమతులు. 7-10 తరగతుల్లో డిసెంబర్ వరకు పూర్తయిన సిలబస్ పై 80% ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ పై మరో 20% ప్రశ్నలు ఉంటాయి. కాగా ఈ పోటీల్లో మొత్తం 162 మంది విజేతలకు దాదాపు 9 లక్షలకు విలువైన నగదు బహుమతులు అందించనున్నారు. మరో 1752 మందికి మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో 10వ తరగతిలో ప్రథమ బహుమతికి 30,000, ద్వితీయ బహుమతికి 25,000, తృతీయ బహుమతికి 20,000 ప్రకటించారు. 7వ తరగతిలో రాష్ట్ర స్థాయి మొదటి విజేతకు 20,000, రెండో విజేతకు 15,000, మూడో విజేతకు 10,000 బహుమతిగా అందిస్తారు. ఈ పరీక్షకు ఎస్సీఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి ప్రతాప్ రెడ్డి, ఎపిఫనీ సంస్థ ప్రతినిధి డి నబి కోఆర్డినేటర్లుగాను, విఎస్ సుబ్బారావు పరీక్షా కన్వీనర్గా వివరిస్తారు. మరి https://educationalepiphany.org/eemt2024 registration.php లింక్ ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పూర్తి వివరాలకు వెబ్సైట్ కానీ లేదా 9667-47996 నంబర్లో కానీ సంప్రదించి తెలుసుకోవచ్చని ఈ సమావేశంలో ఎడ్యుకేషనల్ ఎపిఫనీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తవనం వెంకట్రావు, ఉపాధ్యక్షుడు హేమచంద్ర, కన్వీనర్ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.